హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నానండి. మేము ఈ హ్యూస్టన్ మూవ్ అయిన దగ్గర నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, హౌస్ టూర్ చేయండి అట్లా అని చెప్పి. సో ఈరోజు అది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అయితే ఈరోజు మా అపార్ట్మెంట్ కన్నా ముందు బయట మా కమ్యూనిటీ చూపించబోతున్నాను. ఎప్పుడైనా అంతే కదండి, మన హౌస్ టూర్ చేస్తున్నాము అంటే ముందు మన హౌస్ బయట నుంచి చూపిస్తాము, ఆ తర్వాత లోపల ఎలా ఉందో చూపిస్తాము. ఇక్కడ నేను కూడా అదే చేయబోతున్నాను అనమాట. సో అపార్ట్మెంట్కి అయితే ఫస్ట్ కమ్యూనిటీ చూపించాలి కదా, కమ్యూనిటీలో మాకు ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఫస్ట్ మీకు జిమ్ చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఈ జిమ్ అయితే మనకి 24/7 అవైలబుల్ ఉంటుంది అనమాట, అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఒక ర్యాక్ లాగా అట్లా ఉంది కదా, అందులో ఎప్పుడు మనకి టవల్స్ పెట్టేసి ఉంటాయన్నమాట. సో ఆ యూస్ చేసుకున్నవి ఆ పక్కన డస్ట్బిన్లో వేస్తారు. ఇవాళ అయితే వీకెండ్, అండ్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసానమాట, ఎవరూ లేకుండా ఉంటారు, జిమ్లో కొంచెం ఖాళీగా ఉంటుంది అని చెప్పి, అందుకే కొంచెం ఎంప్టీగా ఉంది. కానీ మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ అదంతా కూడా ఫిల్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో కూడా మనకి వాటర్ బాటిల్స్ కానీ ఎనర్జీ బార్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టేసి ఉంచుతాడు ఎప్పుడు కూడా. సో ఆ వాటర్ కానీ ఎనర్జీ బార్స్ కానీ అవి ఏమైనా మనకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, వాటికేం మనం ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ ఒక కోట్ కూడా పెట్టారు, చూసారా బాగుంది కదా, ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మనకు చాలా వెయిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. లీస్ట్ వచ్చేసి 5 LB అండ్ మ్యాక్సిమం వచ్చేసి 50 LB దాకా ఉన్నట్లుంది. ఇప్పుడు నేను పైకి లిఫ్ట్ చేశాను కదా, అది వచ్చేసి 5 LB అనమాట. నెక్స్ట్ 30 LB ట్రై చేస్తున్నాను. 30 LB కూడా నేను మోయలేకపోయాను, మేబీ సింగిల్ హ్యాండ్ కదా అందుకని లిఫ్ట్ చేయలేకపోయాను అనుకుంటా. మేబీ బోత్ హ్యాండ్స్తో అయితే 30 LB వరకు అయితే మోయగలనని అనుకుంటున్నాను. అండ్ అలానే వేరే వెయిట్స్ కూడా ఉన్నాయి. సో ఈ జిమ్ అయితే మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి థ్రెడ్మిల్ కానీ ఇంకా ఎలిప్టికల్ కానీ లేకపోతే వెయిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చాడు అనమాట. సెకండ్ ఫ్లోర్ అయితే మళ్ళీ మనం పైకి వెళ్తాం కదా అప్పుడు చూపిస్తాను. ఇందాక చూపించింది అయితే స్టెప్స్ ఎక్కుతూ ఉంటారనమాట, అది సతీష్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ అలానే థ్రెడ్మిల్ ఎలిప్టికల్ అవి కూడా ఇచ్చాడు అనమాట. పైన చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంటుంది చూడటానికి. అయితే మనకి ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ అయితే నేను చూపించలేను కదా, అందుకని చెప్పి ఒకసారి మా సతీష్ని ఊరికే యూస్ చేసి చూపించమన్నాను, నేను వీడియో తీసుకుంటాను కదా అని చెప్పి. జిమ్లో అన్నిటికన్నా బాగుండేది ఏంటి అంటే ఫుల్గా ఇట్లా అద్దాలే కదా. నాకైతే ఈరోజు శారీ వేసుకొని వచ్చాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, మంచిగా ఫుల్గా కనిపిస్తుంది. మా ఇంట్లో అపార్ట్మెంట్లో అయితే అట్లా ఫుల్ మిర్రర్ అంటే పెద్ద మిర్రర్స్ అయితే లేవు, మనం ఇలా శారీ వేసుకున్నప్పుడు ఫుల్గా కనిపించదు కదా. సో అప్పుడు అనిపించింది ఎప్పుడైనా ఇట్లా శారీ వేసుకున్నప్పుడు చూసుకోవాలనుకుంటే జిమ్కి వస్తే పోతుందేమో అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం అయితే సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చేసాము. రాగానే ఇక్కడ ఒక 2 ఎక్విప్మెంట్ అయితే పెట్టాడు అనమాట, నాకు వాడి పేర్లు కూడా తెలియదండి. అండ్ అలానే అక్కడ ఉన్నదైతే ట్రాంపోలిన్, అదైతే పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అండ్ అలానే అక్కడ కూడా కొన్ని వెయిట్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక రోప్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా. సో ఒకసారి నేను మళ్ళీ సతీష్ని ఎలా యూస్ చేస్తారో చూపించమంటే చూపిస్తున్నాడు అనమాట. తను కూడా అదేం రెగ్యులర్గా చేయడండి, జస్ట్ ఊరికే మీతో షేర్ చేసుకోవటానికి అలా ట్రై చేశాడంతే. సో ఈ సెకండ్ ఫ్లోర్లో మనకి మెయిన్గా ఏమైనా ఉన్నాయి అంటే అవి సైకిల్స్ అనమాట. ఇవి మాత్రం చాలా ఇచ్చేసాడు, దగ్గర దగ్గర ఒక 10 దాకా ఉంటాయి. సో మనం కనుక గ్రూప్గా వచ్చి అట్లా చేసుకోవాలి అనుకుంటే అది పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఆ పక్కనే ఇంకొక రూమ్ లాగా అట్లా ఉంటుంది అనమాట, ఇది మనం యాప్స్ చేసుకోవటానికి కానీ యోగా చేసుకోవటానికి కానీ దానికి సంబంధించివన్నీ అలాంటి ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా బాల్స్ అవి ఉన్నాయి, ఆ బాల్ ఎలా యూస్ చేయాలి అండ్ ఏమేమి పోస్చర్స్ కానీ అట్లాంటివన్నీ కూడా దాని మీద ఉన్నాయన్నమాట ఇన్స్ట్రక్షన్స్. అవన్నీ చూసి మనకు కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ అలానే మనకి ఆ పక్కనే స్కిప్పింగ్ రోప్స్ కానీ అవి ఇచ్చాడు, యోగా మ్యాట్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా యాప్స్ చేసుకోవటానికి కానీ అట్లాంటి వాటన్నిటికీ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఈ రూమ్లో ఉంటాయి. సో జిమ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాడండి. మామూలుగా అయితే నేను ఇంతవరకు ఏ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కూడా ఇంత మంచి జిమ్ అయితే చూడలేదు, బట్ ఇక్కడైతే చాలా పెద్దది, ఆల్మోస్ట్ చాలా ఎక్విప్మెంట్స్ వరకు కవర్ చేశాడని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి జిమ్లోంచి మనకి పూల్ కూడా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత అయితే నేను మీకు పూల్ కూడా చూపిస్తానులేండి, పూల్ అయితే నిజంగా చాలా బాగుంటుంది.
అండ్ ఇందాక జిమ్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో వాటర్ కానీ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. ఒకవేళ మనకి సెకండ్ ఫ్లోర్లో ఏమైనా వాటర్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఒక ఫౌంటైన్ లాగా అట్లా పెట్టాడనమాట. రెండు ఉంటాయండి, ఒకటేమో కొంచెం హైట్గా ఉంటుంది, ఒకటేమో కొంచెం కిందకు ఉంటుంది అనమాట. సో కిడ్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి డస్ట్బిన్. డస్ట్బిన్లో చూపించేది ఏముంటుంది దివ్య అనుకుంటున్నారా? ఏముండదండి, జస్ట్ చెప్తున్నానమాట. మనకి పైన వైప్స్ ఉంటాయి కదా, ఆ వైప్స్ తీసుకొని మనం అక్కడ ఏ ఎక్విప్మెంట్ యూస్ చేసుకుంటున్నా ఫస్ట్ వైప్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత కింద పారేయచ్చు. జస్ట్ ఊరికే చెప్తున్నానమాట. అంటే మనం ఎక్విప్మెంట్ వాడుకునే ముందు, వాడుకున్న తర్వాత రెండు సార్లు కూడా వైప్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను మీకు ఏం చూపించాలి అనుకుంటున్నానంటే మా కోర్ట్యార్డ్ అనమాట. అండ్ మీకు జిమ్ ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ కోర్టియార్డ్ అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా, మా అపార్ట్మెంట్ బయట నుంచి కనిపిస్తూ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మంచిగా గ్రీనరీగా చూడటానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ కోర్టియార్డ్ అయితే ఒక్కొక్కళ్ళు ఒకలా ఆడుకుంటూ ఉంటారనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటారు, చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు మీటింగ్స్ కానీ. మన కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలామంది మీట్ అవుతూ ఉంటారండి, ఇక్కడ మీటింగ్స్ అవి పెట్టుకుంటూ ఉంటారనమాట. అండ్ నేను మీకు చూపించాను కదా గ్రిల్ ఆప్షన్ కూడా ఉంది, ఒక టూ గ్రిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చక్కగా ఫ్యామిలీ అలా వచ్చి గ్రిల్ చేసుకుంటారు, మంచిగా టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్స్ అట్లా. అండ్ నేను కూడా అనుకున్నాను ఒకరోజు ఎప్పుడైనా గ్రిల్ చేసి మీతో కూడా షేర్ చేసుకుందామని, కుదిరితే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ అలానే మనకు అక్కడ కొంచెం ఒక టేబుల్ కొన్ని చైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతుంది అనమాట, టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని చాలామంది రకరకాలుగా వాడుకుంటారనమాట, పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు. నేను సతీష్ అయితే మొత్తం చాలా వరకు వాక్ చేస్తూ ఉంటాం అనమాట అక్కడే. సో అదనమాట మా కోర్టియార్డ్ అయితే. అండ్ ఇది కూడా మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి మొత్తం చుట్టూ కూడా 360 డిగ్రీస్ వ్యూ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఎలా అనిపించింది మీకు మా కోర్టియార్డ్ అయితే? మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి, ఎందుకంటే ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశాను. అంటే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చేయాల్సి వచ్చిందనమాట. ఈ పూల్ అయితే చాలాసార్లు ఓపెన్ అయ్యే లేదు, సో చాలాసార్లు తిరగాల్సి వచ్చింది. అంటే నార్మల్గా అయితే ఓపెన్ చేసే ఉంటుంది, చాలా వరకు వీకెండ్ అంటే ఆఫ్టర్ 10 తర్వాతే వస్తారు కదా. సో అందుకని 10 ముందు అయితే మాత్రం ఓపెన్ చేసి పెట్టట్లేదు అనుకుంటా. బట్ ఆ తర్వాత మనకి బాగా ఫుల్ అయిపోయి ఉంటుందండి, మనం వీడియో తీయలేము కూడా, అంటే తీసినా కూడా బాగోదు. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 2-3 సార్లు చెక్ చేశాను అనమాట, 8కి ఒకసారి 9కి ఒకసారి అట్లా ఫైనల్లీ ఓపెన్ చేశాడు. అండ్ లక్కీగా ఎవరు కూడా లేరు, ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు, వాళ్ళు ఇంకో సైడ్ ఉన్నారనమాట. అందుకే నేను మీకు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అది హాఫే చూపిస్తున్నట్టు, సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. సో మేము ఈ అపార్ట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అయితే మాకు ఈ పూల్ అయితే బాగా నచ్చిందనమాట. బట్ ఇంత బాగుంటుందని అయితే అసలు అనుకోలేదండి. వచ్చిన తర్వాత అయితే మాత్రం బాగా ఎక్సైట్ అయ్యాము. అండ్ ఏదో రిసార్ట్లో ఉంటాం కదా ఆ ఫీల్ వచ్చిందనమాట. అండ్ ఇంకా ఈ పూల్లో కూడా మధ్యలో గ్రిల్ లాగా అట్లా ఇచ్చాడు, మొత్తం 4 గ్రిల్స్ ఉంటాయన్నమాట. ఇందాక మీకు కోర్టియార్డ్లో చూపించాను కదా అక్కడ 2 ఉంటాయి, బట్ ఇక్కడైతే 4 ఉంటాయి. సో మంచిగా ఇక్కడ కూడా చాలామంది పూల్ ఎంజాయ్ చేస్తా అండ్ అలానే కొంచెం గ్రిల్ చేసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. మనం డే టైంలో కనుక వస్తే మీకు బాగా కనిపిస్తారు జనం అది కూడా. సో నేనైతే ఒక 1 మినిట్ అట్లా సైలెంట్గా ఉంటాను, మీరు కూడా పూల్ వ్యూ అది ఎంజాయ్ చేసేయండి. Thank you.
సో పూలే చాలా బాగుంటుంది అంటే మళ్ళీ అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. మంచిగా నైట్ టైం అయితే మాత్రం మంచి ఫీల్ ఉంటుందండి. మేము చాలా వరకు వస్తూ ఉంటాము. నేను సతీష్ అయితే చాలా వీక్లో 2-3 times వస్తాము. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా వెళ్ళి ఫ్లాట్లో అట్లా కూర్చునే కన్నా చాలా వరకు ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ ఊరికే నేను అక్కడ అవన్నీ కూడా ఉన్నాయి కదా మా సతీష్ని మీకు చూపించమని చెప్పానమాట. అక్కడ ఉంటే అంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎలా యూస్ చేస్తారు అట్లా అని చెప్పి. సో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అంటే చాలా వరకు కూడా అలానే వస్తూ ఉంటారులేండి. బ్యాచులు బ్యాచులుగా అట్లా వస్తూ ఉంటారనమాట. అంటే కొంతమంది అనుకుని అట్లా. సో పిల్లలేమో మంచిగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళేమో గ్రిల్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా పూల్ అది ఎంజాయ్ చేస్తారులేండి. అండ్ ఇక్కడ ఇంకోటి గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ఎక్కడికక్కడే ఎంత లోతు ఉంటుంది అదంతా కూడా స్పెసిఫై చేశాడనమాట. చాలా వరకు 3-4 inches అట్లానే ఉందన్నమాట. ఎక్కడో మనకి మధ్యలోకి వెళ్తే అట్లా 6 feet కానీ అట్లా అంతవరకు ఉన్నట్టుంది. అండ్ నేను స్టార్టింగ్లో చూపించానండి మీకు. అంటే మనకి జిమ్లో కానీ పూల్ కానీ దేనికైనా కూడా మనకి లోపల ఎంటర్ అవ్వాలి అనుకుంటే మనకి ఫాబ్ ఒకటి ఉండాలన్నమాట. సో ఆ ఫాబ్తో ట్యాప్ చేస్తేనే మనకి గేట్ ఓపెన్ అవుతుంది. సో పూల్ కూడా చూసేసారు కదా మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అంటే మా మేమంతకుముందు అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటాం కదా ఎక్కడ కూడా నేను ఇలాంటి పూల్ అయితే చూడలేదన్నమాట. చాలా పెద్దది చాలా మంచిగా ఇచ్చాడని చెప్పొచ్చు. సో ఇందాక మీరు స్టార్టింగ్లో అయితే జిమ్ చూసారు కదా ఆ జిమ్కి అటాచ్ అయ్యి మనకి పార్టీ హాల్ ఉంటుందన్నమాట. సో ఫస్టే ఎందుకు పార్టీ హాల్ చూపించలేదు బయటకు వెళ్ళిపోయావు అంటే మొత్తం ఇండోర్ ఏం చూస్తారులే ఇండోర్ కొంచెం అవుట్డోర్ లాగా అట్లా ఉంటుంది అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి మీకు కోర్ట్యార్డ్ పూల్ అవన్నీ చూపించుకో మళ్ళీ వచ్చానమాట. ఇప్పుడైతే నేను మీకు ఆ పార్టీ హాల్ కానీ దాన్ని అందులోనే పార్టీషన్ ఉంటుందిలేండి గేమ్ రూమ్ అని కూడా అవి రెండు కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ కమ్యూనిటీలో అయితే మాకు మా అపార్ట్మెంట్ ఎంత బాగా నచ్చిందో అండ్ అలానే ఈ ఫీచర్స్ అన్నీ కూడా అంతే బాగా నచ్చాయని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మా హంచ్ లేడు కానీ ఉంటే ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి పార్టీ హాల్లోకి లోపలికి రాగానే ఇక్కడ మనకు ఒక టీవీ ఇచ్చాడు అనమాట ఒక సైడ్. సో ఇక్కడ నేను చూసినంత వరకు అయితే మాత్రం చాలామంది పిల్లలు వీడియో గేమ్స్ కానీ అవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ కొంతమంది అయితే కావాలంటే మూవీస్ కూడా తెచ్చుకొని ఇక్కడ వేసుకొని చూసేవాళ్ళు. అండ్ అలానే ఇక్కడ మనం ఆడుకోవడానికి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదైతే పూల్ గేమ్ మేబీ బిలియర్డ్స్ అంటారు చాలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా దీన్ని వచ్చేసి. సో ఇదైతే చాలామంది పిల్లలు పెద్దలు ఇద్దరు కూడా ఆడుతూ ఉంటారు. అండ్ ఆ పక్కనే ఇక్కడ ఇంకొక గేమ్ టేబుల్ కూడా ఉందిలేండి. సో ఇదైతే ఎలా యూస్ చేస్తారు ఎలా ఆడతారు అదంతా అయితే నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు వచ్చినప్పుడు అయితే ఎప్పుడు కూడా ఎవరు ఆడటం కూడా చూడలేదన్నమాట. చాలా వరకు ఆ పూల్ గేమే ఆడుతూ ఉండేవాళ్ళు అందరూ కూడా. నెక్స్ట్ ఇంకెక్కడైతే మనకు ఒక చిన్న కిచెన్ లాగా అట్లా ఇచ్చాడనమాట. అంటే మనకి స్టవ్ కానీ ఇదైతే ఏం అవైలబుల్ ఉండదు కానీ బట్ అవెన్ కానీ మైక్రోవేవ్ కానీ ఫ్రిజ్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా దీన్నే పార్టీ హాల్గా కూడా యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పి. అంటే చిన్న చిన్నవి పార్టీస్ లాగా ఉంటాయి కదా బర్త్డేస్ కానీ లేకపోతే గ్యాదరింగ్స్ కానీ ఇంకా నేను మన ఇండియన్స్ అది కూడా కొంచెం చాలా వరకు పాట్లక్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవటం చూశాను. సో మేము వచ్చిన తర్వాత అయితే ఒక్కసారి మన ఇండియన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి పాట్లక్ లాగా అట్లా అరేంజ్ చేసుకున్నారు. కాకపోతే అప్పుడు మాకు ఇంకా కుదరలేదులేండి వెళ్ళటానికి. అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకోలేకపోయాను. లేకపోతే సతీష్ కూడా అన్నాడు అనమాట వీలైనంత వరకు వెళ్దామని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే అవెన్ అనమాట. అంటే మనం ఏమైనా ఫుడ్ అది తెచ్చుకొని కొంచెం వేడి చేసుకోవాలి అనుకుంటే అందులో పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి పక్కన ఫ్రీజర్ అది కూడా ఇచ్చాడు. సో
సో పార్టీ హాల్ అనగానే మనకి ఫుడ్ అరేంజ్ చేసుకుంటే సరిపోదు కదా, మంచి సీటింగ్ కూడా ఉండాలి కదా. ఇక్కడ చూసారు కదా చాలా మంచి ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఎవరికి ఎవరి టేస్ట్కి తగ్గట్టు కొంచెం కోజీగా కావాలంటే ఇప్పుడు నా పక్కనే ఉంది కదా అలా కూర్చోవచ్చు, లేకపోతే ఓపెన్గా కావాలి అనుకుంటే వేరేవి యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ఏదో మంచి రెస్టారెంట్కి వెళ్తే ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ అయితే వస్తుంది. సో ఐ హోప్ నేను పార్టీ హాల్ కూడా మంచిగా మీతో షేర్ చేసుకున్నాననే అనుకుంటున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ద ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే మా సతీష్ ఈలోపు నేను ఒకసారి మొత్తం వీడియో తీసుకుంటా అన్నాను అనమాట. ఈలోపు తను కూర్చొని ఆడుకోవటం కూడా స్టార్ట్ చేశాడు. సో మేమైతే ఈ పూల్ దగ్గరికి కానీ ఇంకా ఈ గేమ్ రూమ్కి కానీ చాలా వరకు వస్తూ ఉంటాం అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఇవే కదా ఇంకా టైంపాస్, మంచిగా కొంచెంసేపు ఆడుకుంటాము అండ్ ఆ తర్వాత పూల్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా కూర్చొని తినటమో అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి అంటే, మీరు ఇందాక పార్టీ హాల్ కానీ గేమ్ రూమ్ కానీ అదంతా కూడా చూసారు కదా, అది కింద ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇట్లా ఆఫీస్ రూమ్ లాగా అట్లా ఉంటుంది. ఆఫీస్ రూమ్ లేదా స్టడీ రూమ్ అనుకుంటులేండి ఇది. సో చాలా వరకు ఇక్కడ చూసారు కదా మనకి సిస్టమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. పిల్లలది చక్కగా వచ్చి చదువుకుంటూ ఉంటారు. పిల్లలే కాదులేండి, మనకి ఆఫీస్ వర్క్ కానీ అట్లాంటివి ఏమైనా ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ అనుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చైనా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా సిస్టమ్స్ అది కూడా అవైలబుల్ ఇచ్చాడు. నేను చూసినంత వరకు అయితే మాత్రం పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు మంచిగా ఏమైనా కంప్యూటర్ అది బాగా వాడుకునేవాళ్ళు, పెయింట్స్ కానీ లేకపోతే అసైన్మెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవటం నేను చూసాను ఒకటి రెండు సార్లు అయితే. అండ్ అలానే ఇక్కడ మనకి ప్రింటర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఏమైనా చిన్న చిన్నవి ప్రింట్స్ అవి తీసుకోవాలి అనుకుంటే వాటికి కూడా బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ అలానే ఆ పైన కొంచెం కాఫీ మేకర్ అది కూడా ఇచ్చాడనమాట. సో వర్క్ చేసుకొని బాగా అలసిపోయామనుకుంటే కొంచెం కాఫీ చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ కౌచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకు ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్ అంటే బాగా నచ్చుతాయి, బట్ సతీష్కి అయితే మాత్రం రెగ్యులర్ కలర్స్ ఉంటాయి కదా, బ్రౌన్ వైట్ బ్లాక్ ఇట్లాంటివి బాగా నచ్చుతాయి అనమాట. సో స్టడీ రూమ్ అయితే ఇది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి. బట్ ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టో లేకపోతే తెలీదు, నేనైతే ఒకటి రెండు సార్లు వచ్చాను, బట్ మా సతీష్ అయితే మాత్రం ఫస్ట్ టైం రావటం అనమాట. తనకు కూడా బాగా నచ్చేసింది. పెద్దగా రాను కానీ వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట, మంచిగా డే టైంలో అది నేను ఇక్కడికి వచ్చేస్తే కొంచెం ప్రొడక్టివ్గా ఉంటామేమో అనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటే నేను సతీష్ ఏవో ఒక ముచ్చట్లు చెప్పుకుంటా అట్లా పనులు అవి కొంచెం లేట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే చూసారు కదా మధ్యలో స్పేస్ ఇచ్చాడు కదా, నేను మేబీ ఈ కరోనా టైంలో కదా అందుకని అట్లా డిస్టెన్స్ అది ఒక స్పేస్ అనేది ఇచ్చాడేమో అనుకున్నాను. కాదంటే అంటే మనం ల్యాప్టాప్ ఏమైనా తెచ్చుకొని అక్కడ ఫిక్స్ చేసుకొని లేకపోతే చదువుకోవటానికి వీలుగా అట్లా మధ్యలో స్పేస్ ఇచ్చాడంట. అండ్ నెక్స్ట్ ఇంక ఇది చూస్తున్నాను కదా, ఆ స్టడీ రూమ్ పక్కనే మనకి ఒక మీటింగ్ రూము అండ్ అలానే కాన్ఫరెన్స్ రూము ఇచ్చాడనమాట. బట్ అవైతే మాత్రం ఇప్పుడు ఓపెన్ లేదు, మేబీ వీకెండ్ అని మరి ఓపెన్ చేయలేదో నాకు తెలియదు. కానీ మామూలుగా అయితే నాకైతే ఓపెన్ చేయడానికి వీలు కాలేదన్నమాట, అందుకని బయట నుంచే చూపిస్తున్నాను.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే కొరియర్ రూమ్ అనమాట. అంటే మాకేమైనా ప్యాకేజెస్ కానీ అట్లాంటివన్నీ వస్తే ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టేస్తాడనమాట. ఇదైతే లగ్జర్ వన్ అని అంటారు. సో మనకేమైనా ప్యాకేజ్ వస్తే మన ఫోన్కి కానీ లేకపోతే ఈమెయిల్కి కానీ ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది అనమాట. అది ఎంటర్ చేస్తే మనకు అక్కడ లాకర్ అది ఓపెన్ అవుతుంది. సో నేను వెళ్ళిన రోజు అయితే నాకేమీ ప్యాకేజ్ అది రాలేదు కాబట్టి నేను ఆ రోజు ఇంకేం వీడియో తీయలేదు. బట్ వేరే రోజు నాకు మళ్ళీ ప్యాకేజ్ అది వస్తుంది కదా, ఆ రోజు కొంచెం వీడియో తీసుకొని అది మీకు అక్కడ ఇంక్లూడ్ చేశాను. సో మాకైతే మాత్రం ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చేసింది అనమాట. అంటే మంచిగా ఇంకా ప్యాకేజెస్ పోయే అవకాశం అయితే అస్సలు ఉండదు కదా. మనం ఏమైనా కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఏమైనా పెట్టుకున్నా కూడా ఇంకా మంచి సెక్యూర్డ్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే మేము అంత ముందున్న అపార్ట్మెంట్స్లో అయితే బయట పెట్టేసేవాళ్ళు. సో ఎవరికైనా అవైలబుల్ ఉండేదన్నమాట. అంటే మనం ప్యాకేజ్ రాగానే మనకు తెలియదు, అసలు ఒకవేళ తెలిసినా వెంటనే వెళ్ళి తెచ్చుకోలేం కదా, మేబీ ఆఫీస్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. సో అలాంటప్పుడు అయితే మాత్రం ఇట్లా ఏమైనా ఇలాంటి ఆప్షన్ ఉంటే చాలా బాగుండు కదా అనిపించేది. సో ఇక్కడైతే మాత్రం ఇది ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మనకి కొరియర్ కానీ ప్యాకేజెస్ కానీ ఇట్లాంటివన్నీ వస్తే ఆ లగ్జర్ వన్ రూమ్లో పెడతారనమాట. విడిగా మనకి మెయిల్స్ వస్తాయి కదా, అంటే లెటర్స్ లాగా అట్లాంటివి, మ్యాగజైన్స్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మెయిల్ రూమ్లో పెడతాడనమాట. దీనికైతే ఒక పెద్ద బిల్డింగే ఇచ్చేసాడండి. అంటే చాలా ఫ్లాట్స్ ఉన్నాయి కదా, అందుకనే ఏమో మేమైతే ఇట్లా మెయిల్ రూమ్ ఎప్పుడు ఒక విడిగా ఒక బిల్డింగ్ లానే చూడలేదనమాట. అపార్ట్మెంట్స్ దగ్గరలోనే చిన్న చిన్న లాకర్ లాగా అట్లా పెట్టేసి ఉంచేవాడు. అగైన్ ఇక్కడ కూడా సేమ్ అనమాట. అంటే ఎవరి లాకర్ వాళ్ళకు ఉంటుంది, ప్రతి అపార్ట్మెంట్కి ఒక లాకర్ ఉంటుంది అండ్ దానికి ఒక కీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా చాలా లాకర్లు అయితే ఉంటాయి, మనకంటూ ఒక నెంబర్ ఉంటుంది అనమాట. సో అది యూజ్ చేసుకొని ఇంకా మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మనకి ఏమైనా మెయిల్స్ వచ్చాయా లేదా అన్నదైతే. అండ్ నెక్స్ట్ ఇంకొక గుడ్ ఆప్షన్ ఏంటి అంటే అక్కడే మనకి ట్రాష్ కూడా ఇవ్వటం అనమాట. అది కూడా ఏముంది అంటే కొన్ని కొన్నిసార్లు ఇవ్వడండి. సో మనకి చాలా వరకు వచ్చేవి ఏంటంటే మెయిల్స్ అయితే మాత్రం చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే ఏవో ఒక మ్యాగజైన్స్ ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. సో అవసరం లేనివి అక్కడే తీసి పారేయచ్చు కదా. అది అంటే అలా ట్రాష్ ఉండటం కూడా చాలా బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. సో అదనమాట, అలా నేను మా మెయిల్ రూమ్ కూడా కవర్ చేస్తాను. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంకా మాకేమైనా వచ్చాయేమో చెక్ చేసుకున్నాం అనమాట. ఏవో చిన్న చిన్నవి, చిన్న చిన్నవి కాదు, ఏవో పెద్ద పెద్దవి వచ్చాయిలేండి. వెళ్ళాకైతే మాత్రం చూడాలి అవి ఏంటవో. అండ్ ఇంక ఇక్కడ చూసారా మంచి ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టుంది కదా, ఏంటి ఇంత ఫాస్ట్గా నడుస్తుందా అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి, కారులో వెళ్తుంది అనమాట. ఇంకా ఒకటి రెండు ఉన్నాయి నేను మీకు చూపించాల్సినవి, చాలా వరకు అయితే మాత్రం కవర్ చేస్తాను. బట్ ఇంకా నడవలేకపోతున్నాను అనమాట. అప్పటికే చెప్పాను కదా ఆ పూల్ ఓపెన్ అయ్యి లేకపోయేసరికి రెండు మూడు సార్లు తిరిగామేమో. ఇంకా ఓపిక లేక ఇక కారులో వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయిలేండి, ఏవో చిన్న చిన్నవే ఇంకొక రెండు మూడు ఉన్నాయి. నేనైతే చాలా వరకు మాకున్న ఆప్షన్స్ అన్నీ కూడా మీకు మంచిగా షేర్ చేసుకోవాలనుకున్నానండి, అందుకే చిన్న చిన్నవి కూడా వదలలేదు. మామూలుగా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక కమ్యూనిటీ చూస్తే మనకి ఏమేమి ఆప్షన్స్ ఇస్తాడు అన్నదైతే. సో దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు, అంటే ఇది మంచిదా లేకపోతే ఇంకా బెటర్ ఉంటాయేమో చెక్ చేసుకుంటారు కదా. సో ఇక్కడైతే మనకి కార్ వాష్కి కూడా ఒక స్పేస్ అనేది ఇచ్చాడనమాట, మీరు ఇందాక చూసారు కదా. అదైతే వాష్ చేసుకోవడానికి పంప్ కానీ అట్లా ఇచ్చాడు. అండ్ ఇంక ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే వాక్యూమ్ అనమాట. లోపల కార్ సీట్లు కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా వాక్యూమ్ క్లీనర్ కూడా ఇచ్చాడు. సో ఒక సైడ్ అయితే మనకు కంప్లీట్ ఇట్లా గ్రీనరీ ఉంటుంది అనమాట అపార్ట్మెంట్స్ కది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది, కొన్నిటికేమో పార్కింగ్ వ్యూ ఉంటుంది, కొన్నిటికేమో ఇట్లా ఈ గ్రీనరీ కానీ అవన్నీ ఉంటాయి. మాకు వచ్చేసి కోర్ట్యార్డ్ కనిపిస్తుంది అనమాట, కొంతమందికి పూల్ కనిపిస్తుంది.
మన కమ్యూనిటీ టూర్లో అయితే మనం ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డాగ్ పార్క్ అనమాట. మా అపార్ట్మెంట్స్లో అయితే పెట్ అలౌడ్ అండి, బట్ పెట్కు ఒకవేళ పెట్ ఉంటే మనం ఒక కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఒక $50 $250 అట్లా కొంచెం డిపాజిట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మంత్ రెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా పెట్ ఉన్న వాళ్ళకి ఇది మెయిన్గా డాగ్ పార్క్ అనమాట. పెట్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి కదా, క్యాట్ కానీ ఇట్లాంటివి, వాటన్నిటికైతే లేదనుకుంటు కానీ, బట్ డాగ్ వర్క్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. సో చక్కగా వాటిని తీసుకొని ఇక్కడ వాకింగ్కి అది రావచ్చు. అండ్ అలానే వాటికి వీలయ్యేటట్లు వాటర్ కానీ అవన్నీ కూడా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో అదనమాట, నేనైతే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ కమ్యూనిటీ టూర్? అయితే మంచిగా అనిపించిందా? అండ్ మీకు నేను చూపించిన వాటిలో ఏది బాగా నచ్చింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చాలా కష్టపడి చేశాను ఈ వీడియో. అయితే దగ్గర 2 సార్లు నేను వీడియో తీసి మళ్ళీ ఆ తర్వాత కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను మంచిగా అన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇట్లా వాయిస్ ఓవర్ కాకుండా. బట్ అదైతే మాత్రం నేను ఎంత ఎడిట్ చేసినా కూడా మోర్ దాన్ 1 అవర్ వస్తుంది. సో అదంతా కూడా కట్ చేసేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ అయితే అంటే నేను అంత బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో కానీ, బట్ చాలా సింపుల్గా చెప్పేశాను అనమాట అన్నీ కూడా. ఎందుకంటే 1 అవర్ వీడియో అయితే బోర్ కొట్టేస్తుందేమో అనిపించింది. సో నేను అంత కష్టపడి చేసినందుకైనా మీరు వీడియోని లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా 1-2 రోజుల్లో నేను మా అపార్ట్మెంట్ టూర్ కూడా పెట్టేస్తాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.